మద్యం దుకాణాల వద్ద క్యూ లైన్లు నిలబెట్టి వారి భౌతిక దూర నిబంధనలను భ్రష్టు పెట్టించారు. నగరంలో 45 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత సోమవారం మద్యం దుకాణాలు తెరవడంతో కొన్ని మద్యం షాపులకి మహిళలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉదయం 11 గంటల నుంచి గంటల తరబడి క్యూలో నిల్చున్న వారితో పాటుగా సాయంత్రం వరకు మహిళలు కూడా అదే క్యూలో మందు బాబులు పోటెత్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు 313, సోమవారం విక్రయాలు జరిగిన దుకాణాలు 271, కంటైన్మెంట్ జోన్లో ఉన్న కారణంగా తెరవని దుకాణాలు 42, దుకాణం నుంచి 2-3 కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్లు ఉన్నాయి. కొన్ని మద్యం దుకాణాల వద్ద పోలీసులు లాఠీ గాలించారు, ఒక్కరు కూడా కదలలేదు. విషయం తెలుసుకున్న సిపిఆర్టీ మీన డీసీపీ రంగంరెడ్డి సంయుక్త శివశంకర్ కూడా పలు దుకాణాల వద్దకు వెళ్లి అక్కడ పరిస్థితులను సమీక్షించి భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావలసిన మద్యం దుకాణాలు మధ్యాహ్నం 12 గంటలకు గానీ ప్రారంభం కాలేదు. మద్యం ధరలు పెరిగిన నేపథ్యంలో కంప్యూటర్లో ధరలను మార్చడం, స్టాక్ ఎత్తుతున్న వివరాలను లెక్కించడం తదితర కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది. విశాఖపట్నం నగరంలో తీసుకుంటున్న కరోనా నిర్మూలన చర్యలపై రాష్ట్ర పర్యాటక యువజన శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సోమవారం సమీక్షించారు. నగరంలో ఉడా చిల్డ్రన్ థియేటర్ లో ఈ సమీక్ష చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో అనుసరించవలసిన విధానంపై అధికారుల పలు సూచనలు చేశారు. సమీక్షలో కలెక్టర్ విజయ్, పోలీస్ ఆర్కే మీనా ఉన్నారు. ప్రజాప్రతినిధులు స్పోర్ట్స్ కమిటీ మీటింగ్ జరిగింది జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన. అయితే ఈ లాక్డౌన్ 15 కంటైన్మెంట్ ఏరియాస్ లో యాస్టిస్ గా పాటించాలని 2 వీక్స్ మే 17 వరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ ప్రకారం. మరి మిగిలిన ప్రాంతాల్లో 6-1 రిలాక్సేషన్ ఇచ్చి ఒక బార్లు కానీ థియేటర్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ ఈ సామూహికంగా ఉండేటువంటి కార్యక్రమాలు వేటికి అనుమతి ఇవ్వకుండా ఇండివిజువల్ షాప్స్ కానీ ఇండివిజువల్ గా మరి చేసుకునే వ్యవసాయ పనులు కానీ పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా అలా చేతి వృత్తులు చేనేత కార్మికులు కావచ్చు గోల్డ్ స్మిత్లు కావచ్చు వీళ్ళందరూ కూడా పర్మిషన్ ఇస్తూ మరి ముఖ్యంగా మన జిల్లాలో కొన్ని లక్షల మంది పేద కార్మికులు ఉన్నారు వ్యవసాయ కార్మికులు ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఈ శానిటరీ వర్కర్స్ తర్వాత మరి ఈ భవన నిర్మాణ కార్మికులు వీటన్నిటికీ కూడా పర్మిషన్ ఇచ్చి వారికి ఉపాధి ఉండే విధంగా చూడాలని దానికి మండల స్థాయిలో ఒక ఎండిఓ ఎంఆర్ఓ సిఏ లెవెల్కి ఒక కమిటీలా వేసుకుని అక్కడ వరకు అక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఈ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్లే పర్మిషన్ ఇచ్చేటట్టు విధంగా చేయమని చెప్పడం జరిగింది సిపి గారు కానీ ఎస్పీ గారు కానీ కలెక్టర్ గారు. మరి అదే కాకుండా ఈ జీవంశ పరిధిలో కూడా ఈ కంటైన్మెంట్ ఏరియాస్ 12 కంటైన్మెంట్ ఏరియాస్ ఏమన్నాయో అవి కాకుండా మిగిలిన ఏరియాల్లో ఈ భవన నిర్మాణ కార్మికులు కానీ మరి పారిశుద్ధ్య పనిచేసే వాళ్ళు కానీ ఇళ్లలో పనిచేసే వాళ్ళు కానీ చిన్న చిన్న బడ్డీ షాపులు కానీ చాలా మంది కొన్ని వేల మంది ఉన్నారు. ఏ రోజు పనిచేస్తే ఏ రోజు వ్యాపారం ఉంటే ఆ రోజు పూట గడిచేవాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పటి వరకే గవర్నమెంట్ 3 సార్లు రేషన్ ఇచ్చింది, కందిపప్పు పంచదార ఇచ్చింది, అలాగే 1000 రూపాయలు కూడా ఇచ్చింది. మరి ఎంత ఇచ్చినా కూడా వాళ్ళ కుటుంబాలు పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఒక కుటుంబంలో 6 మంది ఉంటారు కాబట్టి వీరిని ఎక్కువ మందికి పని కల్పించాలి నిబంధనలకు లోబడి కోవిడ్ 19 నిబంధనలకు లోబడి వీరిని ఎక్కువ మందికి పని కల్పించాలి అన్నదే ఈరోజు టాస్క్ ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే కంటైన్మెంట్ ఏరియాలో కూడా
ఆ సంబంధిత ఎంఆర్ఓకి సంబంధిత జోనల్ కమిషనర్ సంబంధిత సిఏని ఒక కమిటీగా పెట్టి ఆ నంబర్లో అక్కడ ఇచ్చే పబ్లిక్కి చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళు ఆస్థారనే పరిష్కారం చేస్తారని కూడా చెప్పడం జరిగింది. ఆ కంటైన్మెంట్ ఏరియాలో కూడా ఎప్పుడు ఒక అంబులెన్స్ సర్వీస్ని కూడా రెడీగా ఉంచమని చెప్పడం జరిగింది. వైద్యం గురించి సామూహికంగా లేకుండా సెక్షన్ 144 మాత్రం సిటీలో రూరల్లో కూడా ఉంటుంది అన్ని చోట్ల ఎవరు నలుగురు కంటే ఎక్కువ తిరగకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మిగతా ఇద్దరు కూడా దే ఆర్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ ది ఎర్లియర్ కేస్. మణిపాలెంలో దండు బజార్లో 4 వచ్చినాయి. సో 4 వచ్చినవి కూడా ముందు దండు బజార్లో వచ్చిన వాళ్ళు స్ట్రైట్ ప్రైమరీ కాంటాక్ట్స్. అండ్ 2 మణిపాలెం వచ్చిన వాళ్ళు కూడా మార్నింగ్ ఒకటి వచ్చింది, నైట్ ఒకటి వచ్చింది. ఈ 2 కూడా దే ఆర్ ప్రైమరీ కాంటాక్ట్స్ ఆఫ్ ఎర్లియర్ కేస్, కేస్ నెంబర్ 23. సో దే ఆర్ ఆల్ ప్రైమరీ కాంటాక్ట్స్ హు ఆర్ ఇన్ ప్రథమ ఫర్ టెస్టింగ్. శాంపుల్స్ పంపించాం, పాజిటివ్ వచ్చినాయి. మరికొంతమంది ప్రైమరీ కాంటాక్ట్స్ కూడా శాంపుల్స్ పంపించాం. సో బహుశా ఇవాళ ఈవినింగ్ కి కానీ రేపు కానీ వీఆర్ వెయిటింగ్ ద రిజల్ట్స్. అడిగారు, దిస్ విల్ బి ద లాస్ట్ క్వశ్చన్ వీ విల్ టేక్. మైగ్రెంట్ లేబర్ మనకి ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు, ఇంటర్ స్టేట్ నుంచి వస్తున్నారు, అంటే ఫ్రమ్ అదర్ స్టేట్స్, ఫ్రమ్ అదర్ డిస్ట్రిక్ట్స్. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్ పంపించినప్పుడు, అంటే ఒక ఉదాహరణకి చిత్తూరు నుంచి విశాఖపట్నానికి పంపించినప్పుడు చిత్తూరు కలెక్టర్ గారు ఒక ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. అక్కడ ఆ ప్రోటోకాల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వైజాగ్ కి సంబంధించిన వలస కార్మికులందరివి కూడా ఒక కొహార్ట్ వైజ్ శాంపుల్స్ తీస్తారు. అంటే అందులో కొంచెం తక్కువ జరుగు ఉన్న వాళ్ళు, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు, ఇటువంటి రిస్కీ కేటగిరీస్ ని ఒక 5 to 6 శాంపుల్స్ తీసి దే విల్ బి టెస్టెడ్ ఇన్ ది పిసిఆర్ మెషిన్. పాజిటివ్ వస్తే అక్కడే ఉంచేస్తారు, నెగిటివ్ వస్తే దే విల్ బి అలౌడ్ టు మూవ్ టు విశాఖపట్నం. విశాఖపట్నం వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ ఇమీడియట్లీ కండక్టింగ్ ఎ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ దట్. లాక్డౌన్ ఈ నెల 17వ తేదీ వరకు కొనసాగనుంది. ఇంతవరకు సహకరించిన ప్రజలు విషాదించేసుకుంది. కొండ చరిత్రలు విరిగిపడి ఇంటి మీద పడడంతో పెగిటిలు ధ్వంసమై 14 ఏళ్ళ బాలుడు మృతి చెందాడు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చరిములు విరిగిపడడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ ప్రమాదంలో మరో బాలుడికి తీవ్రమైన గాయాలు కావడంతో అతన్ని హుటాహుటీగా కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎందుకంటే ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు కాబట్టి వాళ్ళు రాబోయే రోజుల్లో జరిగినటువంటి సంఘటనతో సానుభూతి తెలియజేసుకుంటూ అప్పటిగా కుటుంబానికి చేదురు వారు మద్యం దుకాణాల వద్ద నిబంధనలు పాటించకపోతే ఆయా షాపులకు స్విచ్ చేస్తామని విశాఖ ఎక్సన్ సూపరింటెండెంట్ సిహెచ్ అన్నారు. సోమవారం స్థానిక హెచ్పి కాలనీలో మద్యం దుకాణాలను తనిఖీ చేసి సిబ్బందికి తగు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్కులు ధరించాలని, మద్యం దుకాణంలో ఎటువంటి ఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ 3 ఇన్స్పెక్టర్ రాజేశ్వరి సిబ్బంది పాల్గొన్నారు. మార్నింగ్ 11 to 7 వరకు తెరమని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సో ప్రతి ఒక్కరికి కూడా 3 బాటిల్ సిమ్మని ఇచ్చింది. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే జనాలు ఒక్కొక్క వైన్ షాప్ ముందు ఎంత లేదన్నా 300-400 మంది ఉంటున్నారు. కొన్ని చోట్ల 500 దాటి కూడా ఉన్నారు. ఏం చేస్తామంటే ఈ రోజు వరకు కనీసం మనిషికి 1 బాటిల్ మాత్రమే ఇమ్మని చెప్తున్నాము. ఎందుకంటే చాలామంది 3 తీసుకున్నా కూడా వాళ్ళు బ్లాక్లో అమ్ముకోవడము, బ్లాక్లో అమ్ముకోవడము, లేదా
వాళ్ళే తాగేయడం ఒకేసారి దొరికింది కదా ఇన్ని రోజుల తర్వాత అని చెప్పి వాళ్ళే తాగేసి కూడా ప్రమాదం పొందొచ్చుకునే అవకాశం ఉంది. సో అందుకని ఈ సిటీలో ఏం చేస్తామంటే ఒక మనిషికి ఒకటి మాత్రమే ఇవ్వమని చెప్తున్నాం. మా నాకు వైన్ షాప్ వాళ్ళు కూడా అలాగే వాళ్ళు కూడా వాళ్ళకి స్టాక్ లేదంట వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. గోపాలపట్నంలో 6 షాపులు ఉన్నాయి అన్ని. ఈ బుల్టన్ ఇంతటితో సమాప్తం. వేరే బుల్టన్లో మళ్ళీ కలుద్దాం.